పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మరియు తెలుగుదేశం పార్టీ నాయకుడు వంగవీటి రాధావర్గీల మధ్య హనుమాన్ జంక్షన్ లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఏలూరు వైపు నుంచి దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మరియు వంగవీటి రాధలు ఎవరి వాహనాల్లో వారు విజయవాడ వైపు వెళ్తున్నారు. ఇరువురు వాహనాలు జంక్షన్ కోడల్ని దాటిన అనంతరం వాహనాలు ముందుకు వెళ్లే క్రమంలో ఎమ్మెల్యే అనుచరులకు చెందిన వాహనాలు కొన్ని ముందుకు వెళ్లాయి. ఎమ్మెల్యే వాహనం మధ్యలో ఉండిపోవడంతో ఆయన అనుచరులు రాధ అనుచరులను ప్రక్కకు తప్పుకోవాలని కేకలు వేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఇరువురు అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం జరుగుతున్న సమయంలోనే రాధ అనుచరులు అబ్బయ్య చౌదరి వర్గీయులపై దాడి చేసి ట్లు ఎమ్మెల్యే వర్గీయులు చెబుతున్నారు. దీంతో ఇరువురి అనుచరులు జాతీయ రహదారిపై కార్లు నిలిపివేసి ఒకానొక సమయంలో దాడికి యత్నించారు. ఈ సంఘటన తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేసి అక్కడ నుండి తరలించారు. ఇరువర్గాలను శాంతింపజేసేందుకు అబ్బయ్య చౌదరి మరియు వంగవీటి రాధ ఒకే వాహనంలో అక్కడ నుంచి బయలుదేరారు. నాలుగు సార్లు మళ్ళీ పోయేస్తాం.